నమస్కారం, జీటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువని ముఖ్యమంత్రి జగన్ అన్న, ఎమ్మెల్యే అన్నాభక్తుని ఘనంగా రాష్ట్ర అవతరణోత్సవాలు, అమరజీవికి ఘన నివాళి. విద్యార్థుల కంటి వెలుగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే అన్నాభక్తుని రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం. ఆర్యవైశ్యుల కీర్తిని చాటిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడని మహనీయుడంటూ ఆర్యవైశ్య సంఘం వెల్లడి. రాష్ట్ర విభజన అనంతరం 5 ఏళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ జూన్2న నవనిర్మాణ దీక్షల ఆర్భాటం చేశారు. అమరజీవి శ్రీరాములకు ప్రభుత్వం నివాళి అర్పించే కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రపై జీటీవీ ప్రత్యేక కథనం. పొట్టి శ్రీరాములు గాంధేయవాది. ఈయన కార్యదీక్షను చూసి స్వయంగా గాంధీజీ, శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో 10 మంది ఉంటే 7 ఏళ్లలో స్వాతంత్ర్యం సాధించవచ్చు అని ప్రశంసించారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు. మరి ఈయన ఎక్కడివాడు? ఆయన జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులేంటి? ఆయన దీక్ష చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 మద్రాస్ జార్జ్ టౌన్ అన్నాపిళ్ళె వీధిలోని 165వ నంబరింటిలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. అయితే 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో సానిటరీ ఇంజనీరింగ్ చదివాడు. తరువాత గ్రేట్ ఇండియన్ పెన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం కూడా చేశాడు. అప్పుడు అతని జీతం నెలకు 250 రూపాయలు. ఇక ఆయనకి 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 సంవత్సరాల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుయాయునిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన నిరాడంబరతను, మానవ సేవను గుర్తించి గాంధీజీ ఎప్పుడూ ప్రశంసించేవారు. కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో గల గాంధీజీ ఆశ్రమాల్లో శ్రీరాములు గొప్ప సేవలు అందజేశారు. 1938-48 మధ్యలో దేశ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు. 1944లో నెల్లూరు జిల్లాను కేంద్రంగా చేసుకుని ఖద్దరు వాడకంపై ప్రచారం చేపట్టారు. 1946లో నెల్లూరు పట్టణంలోని మూసాపేటలో గల వేణుగోపాల స్వామి దేవాలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరసన వ్రతం చేసి వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తరువాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇక 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై సొంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. అయితే ఒక సందర్భంలో కొందరు ప్రముఖులతో వెళ్లిన శ్రీరాములు మహాత్మాగాంధీని కూడా కలుసుకుని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గురించి వివరించినప్పుడు స్వాతంత్ర్య అనంతరం ఈ సమస్యకు పరిష్కారం చూడగలమని హామీ ఇచ్చారు. ఈ ధ్యేయానికి సరైన పరిష్కారం దొరక పొట్టి శ్రీరాములు గారు నిరవధిక నిరాహార దీక్ష గావించి
ఈ ఉద్యమానికి ఆయువు పట్టునిచ్చారు. శ్రీరాములు గారు ఎవరెన్ని చెప్పినా, పత్రికల ద్వారా సంపాదకీయాలు రాసినా వాటిని పెడచెవిన పెట్టి దీక్షను కొనసాగించారు. ఇలా 58 రోజులు నిరాహార దీక్ష చేస్తూ 1952 డిసెంబర్ 15 తేదీన అమరవీరులైనారు. ఇక అప్పుడు ప్రజలు రెచ్చిపోయి అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. యావత్ ప్రపంచం ఈయన త్యాగాన్ని సుప్రీం సాక్రిఫైస్గా అభివర్ణించింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటకు అంగీకరించి ఆంధ్రులకే కాక తమిళ, కేరళ, మరాఠీ, గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఇలా ఆయన త్యాగానికి ఫలితంగా 1953 అక్టోబర్ 1 తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ విధంగా శ్రీపొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం అమరుడై అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమర్జీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకు ఒక దిక్సూచి అని ఎమ్మెల్యే అన్నపత్న శివకుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలో గల బోసురోడ్లోని అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు ఆయన తెలిపారు. 5 తర్వాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవటం హర్షణీయమని ఆయన తెలియజేశారు. రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని ఎమ్మెల్యే అన్నాపతులు శివకుమార్ కోరారు. అందరం ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనందరం నింపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని యావత్ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో వాడవాడలా జరుపుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చొరవ చూపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సంతోషపడతా ఉండాలి. చాలామంది మేధావులు, పెద్దలు చాలా సందర్భాల్లో నన్ను కూడా అడగటం జరిగింది, అయ్యా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపలేకపోతున్నారయ్యా 5 నుంచి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలామంది చెప్పారు, అయ్యా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకటించండి. చూడండి, ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవ్వగానే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 1 జరపాలి అని నిర్ణయించి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరాములు యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని, పొట్టి శ్రీరాములు గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి ర్యాలీగా బోసురోడ్లోని అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని అనంతరం ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎం హరిప్రసాద్, వరదరాజులు, అక్కిదాసు కిరణ్ కుమార్, దేవసహాయం, హరీష్, భవనం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ మరియు ఉచిత శస్త్రచికిత్సలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపుత్తుని శివకుమార్ తెలియజేశారు. ఎన్జీఆర్ఎం హైస్కూల్ 2 డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నపుత్తుని శివకుమార్ తెలియజేశారు. ప్రాథమిక దశలో గుర్తించిన కంటి సమస్యలతో బాధపడు విద్యార్థులకు సమగ్ర కంటి పరీక్షలు 1 నుండి డిసెంబర్ 31 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సమగ్ర కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 2
ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ టూ యొక్క లక్ష్యం, ఫేజ్ వన్లో మనం ఏమైతే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కంటి చూపు, మంచి కంటి చూపునిచ్చేదానికోసం ఒకవేళ చూపులో లోపాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసే ఫస్ట్ ఫేజ్ అయితే, ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరినైతే అంటే సుమారు తెనాలి మున్సిపాలిటీ సంబంధించి 20,569 మందిని తెనాలి మున్సిపల్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ జడ్పీ స్కూల్స్లో కానీ మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్కూల్స్లో పిల్లల్ని ఫస్ట్ ఫేజ్లో మనం పరీక్ష చేసి ఈరోజు సెకండ్ ఫేజ్కి 2071 మందిని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈ 2071 మందికి ఈ సెకండ్ ఫేజ్లో ఎగ్జామ్ చేసి వాళ్ళందరికీ కళ్ళజోడు కానీ ఏది అవసరమైతే అది ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఫేజ్ టూలో చేయబోతా ఉన్నాం. దీని యొక్క ఓవరాల్గా దీని కాన్సెప్ట్ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క కంటి చూపుని చిన్న వయసులో సహజంగా పిల్లలకి కంటి చూపు ఉండదులే అని పేరెంట్స్ ఎవరైతే భ్రమిస్తాం, అలాగే పిల్లలు కూడా చిన్న వయసు కాబట్టి చూపు తగ్గినప్పుడు తప్పక హాస్పిటల్కి తీసుకెళ్లేరు కాబట్టి, అలా కాకుండా స్కూల్స్లో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి మంచి ఆ కంటి చూపునివ్వాలన్న ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఈరోజు ఫేజ్ టూలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ ప్రజల్లో వచ్చే అంధత్వ సమస్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్ కంటి వెలుగు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు గౌరవ మన ఎమ్మెల్యే గారు అన్నభద్ర శివకుమార్ గారు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోఆపరేట్ చేయాలి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, అందరి పిల్లల్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో లోపాలు వాటిని గుర్తించి వాళ్ళకి స్పర్శవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీకు ఏదైనా మా అవసరాలు ఉంటే తప్పకుండా నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మా సిబ్బంది తరఫున ఎప్పుడు మీకు కోఆపరేట్ చేస్తాం. మనందరం డిపార్ట్మెంట్లో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటే ఈ సమస్యలన్నింటినీ కూడా మనం అధిగమించవచ్చు. మరి అలాగే ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలి, అలాగే టీచర్స్ కూడా. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేశారని మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మరి ఈరోజు నవంబర్ 1వ తారీఖున మరి ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారికి మనం ఈ సందర్భంగా మరి గౌరవించుకొని ఆయన నివాళులర్పిస్తున్నాము. మరి ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసి ఆయన ప్రాణత్యాగం చేసినట్టు మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, మరి ఐక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం నవంబర్ 1వ తారీఖున ఈ మరి ఈ రకంగా ఉత్సవం జరుపుకుంటున్నాం. మరి ఇప్పుడు జూన్ 2వ తారీఖున మనం మన రాష్ట్రం ఏర్పడింది, అయితే ప్రభుత్వం నవంబర్ 1వ తారీఖునే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్టుగా వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనం కూడా మరి పొట్టి శ్రీరాములను గౌరవించుకొని మరి ఆయనకు నివాళులు అర్పించి మరి ప్రత్యేక రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ నవ ఆంధ్రప్రదేశ్గా ఆ రోజు పిలుచుకున్నటువంటి మన రాష్ట్రాన్ని నవంబర్ 1వ తారీఖునే మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి ఎన్నో త్యాగాలు కోర్చి ఒక తెలుగువారందరూ కలిసి ఉండాలని ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో మరి ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి ఆయన నివాళులు అర్పించుకుంటున్నాం.
వెంకట మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేసినట్లు ఆయన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవటం హర్షణీయమని ఆయన తెలిపారు. ఆనాడు మద్రాస్ సంయుక్త రాష్ట్రంలో తెలుగువారు ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానించబడుతూ ఉన్న పరిస్థితుల్లో ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష మాట్లాడేటువంటి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు వాసి మన కోసం ఆయన ప్రాణత్యాగం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకుని వారి ప్రాణత్యాగాన్ని గుర్తిరిగిన కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తాల రాష్ట్రాలకు తీర్మానం చేసుకుని ఏ భాష మాట్లాడే వారికి ఆ రాష్ట్రాన్ని రాష్ట్రాలకు విడగొట్టి సందర్భంలో తెలుగు మాట్లాడే మనందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనకు అవతరించడం అనేది. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లుపల్లి శ్రీనివాసరావు, పెండాల సుబ్బారావు, తాత శ్రీనివాసరావు, రామకృష్ణ, శివ, రాము, చంద్ర శివలింగేశ్వరరావు, అనంత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేశారని ఎమ్మెల్యే అన్నాబతును శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలో NCRM హైస్కూల్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు. కాగా హైస్కూల్లో చదివే విద్యార్థుల యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే విధానాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ అభినందించారు. కార్యక్రమంలో NCRM హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా విడుదల చేసిన 24-30 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెనాలి APU WJ ఆధ్వర్యంలో పాత్రికేయులు శివాజీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. పత్రికా స్వేచ్ఛను హరించే జీవో 24-30ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ APU WJ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలి APU WJ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శివాజీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. మీడియాను నియంత్రించడానికి ఒత్తిడి చేసి బెదిరించడానికి ప్రభుత్వం ఈ జీవోను తెచ్చిందని యూనియన్ నాయకులు అన్నారు. జీవో రద్దు అయ్యే వరకు పాత్రికేయులు పోరాడతారని వారు స్పష్టం చేశారు. నిన్న విడుదల చేసినటువంటి పత్రికా స్వేచ్ఛను హరించేటువంటి జీవో నంబర్ 24-30 ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకి, పత్రికా స్వేచ్ఛకి కూడా తీవ్ర విఘాతం కల్పిస్తుంది. ప్రజాస్వామ్య మనుగడలో అత్యంత కీలకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పత్రికలు మేము చెప్పినట్టే వినాలి, మేము ఇచ్చిన వార్తలనే రాయాలి, మాకు వ్యతిరేకంగా వార్తలు రాయకూడదు, మేమేమి చేసినా చూస్తూ ఊరుకోవాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం చాలా అసంబద్ధంగా ఉంది. దీన్ని APU WJ తరపున తీవ్రంగా పాత్రికేయులందరం కూడా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజున శివాజీ చౌక్ నుంచి నిరసన ప్రదర్శన చేపట్టాం. పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలని. కార్యక్రమంలో తెనాలి APU WJ అధ్యక్ష కార్యదర్శులు చందు సుబ్బారావు, చొప్పర సుధాకర్, APEMJA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ మార్కండేయులు, నాయకులు బొల్లుమంత కృష్ణ, బిఎల్ నారాయణ, ఎల్ వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి శేషగిరిరావు, నర్రరాజు, సత్య, మణికాంత్, మధు, తారక సాయి, గోపీచంద్, మురళీకృష్ణ, సునీల్, సందీప్, ఎం ప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ దినేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని పణంగా పెట్టారని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసి ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేసి తన ప్రాణాలను త్యాగం చేశారని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ తెలియజేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క జీవిత ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని మర్చిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక అవార్డు ఏదైనా నెలకొల్పి విద్యార్థులకి అది ఇచ్చే విధంగా చేస్తూ భావితరాలకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుండే విధంగా చేయాల్సిందరుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన తెనాలి పట్టణంలో 200 పడకల హాస్పిటల్ రావడానికి నిరాహార దీక్ష చేసిన మన చిలకల దేవ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటా చిలకల దేవ పేరు మన తెనాలి ఏరియా హాస్పిటల్కి పెట్టాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోతున్న ఈ రోజులు చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఈరోజు అని చెప్పుకుంటా మనం ఈయన్ని విస్మరించడం అనేది. బీజేపీ నాయకులు కాట్రగడ్డ విజయ్ కుమార్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క ప్రాణత్యాగమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమని ఆయన తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు. మన చిన్న చిన్న పిల్లలకు కూడా మనం పుట్టబోయే పిల్లలను కూడా మనం పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆయన గురించి మనం పిల్లలకు కూడా బోధన చేయటం అనేది మనకి ఎంతో కావాలి. మన దేశానికి మనకి మన రాష్ట్రానికి అట్లాగే ఈ రాష్ట్ర గవర్నమెంట్లు అన్నీ కూడా పొట్టి శ్రీరాములు వారిని వెనకబెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇది పండగ దినంగా మనందరం కూడా తెనాలి ప్రజలు మా బీజేపీ కార్యకర్తలతో కూడా. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నవరపు వేణు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఎమ్మెల్యే అన్నవతుల శివకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబద్దు శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధన సందర్భంగా మన ఎమ్మెల్యే గారు అన్నాబద్దు శివకుమార్ గారు రావటం చాలా విశేషమైన వ్యవహారం. ఈ విగ్రహాలు ఆయన చనిపోయినప్పుడే పెట్టారు. మేము కంచు విగ్రహాలు గాంధీ గారిని చేయించి పెట్టాలనే కార్యక్రమంలో ఉన్నాం. కానీ వీటిని రోడ్డు మీదకు తీసుకెళ్లాలని మా కోరిక. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఎదురుగా ఉన్న బిల్డింగు శిథిలమై ఉండటం వల్ల దాన్ని 15 సంవత్సరాల నుంచి పడగొడతామన్న ఆలోచనతో ఉన్నాం. కానీ 5 సంవత్సరాలు అన్నాడు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా మా కమిటీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారి హ్యాండ్ ఓవర్లో వచ్చే సంవత్సరానికి ఈ ముఖద్వారం మాకు చేసి పెడితే ఈ వచ్చే సంవత్సరం శ్రీరాములు గారి జయంతికి కంచు విగ్రహంతో ఆయన చేత పాలాభిషేకం ఈ పాదాభివందనం పూజా కార్యక్రమం ఆయనతో చేయించాలని మా కోరిక. కాబట్టి ఆయన సహకరించాలని. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు నూకల వేణుగోపాలరావు, మాలిపాటి హరిప్రసాద్, ఉప్పల వరదరాజులు, నంబూరు వెంకట కృష్ణమూర్తి తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని పొందేందుకు రజక చెరువులు ఏర్పాటు చేసిన పార్కులో సిబ్బంది పర్యవేక్షణ లోపంతో మందుబాబులకు అడ్డాయింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పరిశీలించింది. రజక చెరువు పార్కులో సౌకర్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. పార్కులో అసభ్యకరంగా మందు సీసాలు, వాటర్ బాటిల్స్తో పాటుగా చెత్తా చెదారం నీటిలో తేలుతూ అధికారులకు దర్శనమిచ్చాయి. పార్కు మొత్తం తిరిగిన ఇంజనీరింగ్ అధికారులు పార్కులో నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించి పట్టణ ప్రజలకు మెరుగైన ప్రజారోగ్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు ఉదయం పట్టణంలోని ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ పార్కును పరిశీలించడం జరిగింది. దీంట్లో కొన్ని నిర్వహణ లోపాలను గుర్తించాము. వాటిని ఒక నెల రోజుల్లో అంటే నాచు పెరిగిన నాచు కానీ రివెట్మెంట్ మీద పెరిగిన గడ్డి మొత్తం ఒక నెల రోజుల లోపల బాగు చేసి శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పి తెలియజేస్తాం.
లోక్సత్తా ఉద్యమ నేత శరత్ చంద్ర మాట్లాడుతూ రజక చెరువు పార్కులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్కుకు వచ్చే ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మంచినీటి పైపులు లీకేజీలు లేకుండా చూడాలని ఆయన కోరారు. మున్సిపల్ ఇంజనీర్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అతి త్వరలోనే వీటికి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ మొత్తం తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ జరగకూడదు జరిగింది. కొద్ది నెలల క్రితమే ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. దీని మీద పర్యవేక్షణ కూడా ఖచ్చితంగా సఖ్యంగా ఉండాలని లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున కోరుకుంటున్నాము. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఇవంతా పొల్యూట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎలిమెంటరీ స్కూల్ ముందల ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ది ఆ ట్యాంక్ వెళ్ళేది, ఆ పైప్ లైన్ కూడా లీకేజ్ అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ కూడా ఆ రెయిన్ వాటర్ డ్రైనేజ్ వాటర్ మొత్తం దాంట్లో కలుస్తుంది. అది యుద్ధ ప్రాతిపదిక మీద దాని ప్రివెంటివ్ మెజర్స్. ఏఈ నాగభూషణం తదితర అధికారులు ఎంఈతో పాటు ఉన్నారు. తెనాలి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తండ్రి పురుగిళ్ల లక్ష్మీనారాయణరావు 81వ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మ మన వృద్ధాలయంలో నివసిస్తున్న వృద్ధులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. సేవా కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ చూపాలని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ అన్నారు. తన తండ్రి 81వ జన్మదిన వేడుకలను ఆశ్రమంలో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇటువంటి వేడుకలను ప్రతి ఒక్కరూ ఆశ్రమాల్లో నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మా నాన్నగారు అటువంటి పొరుగిళ్ళ లక్ష్మీనారాయణరావు గారి 81 జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని టంకసాల వీధిలోని మన ఇల్లు అనే వృద్ధాలయంలో మా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వారితో పాటు కలిసి ఈ జన్మదినాన్ని గడుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు వృద్ధాలయం నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తదుపరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేసీ ప్రకాశ్రావు, కౌశిక్, భరద్వాజ రమేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించిపోయేందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువని ముఖ్యమంత్రి జగన్ అన్న, ఎమ్మెల్యే అన్నాభక్తుని ఘనంగా రాష్ట్ర అవతరణోత్సవాలు, అమరజీవికి ఘన నివాళి. విద్యార్థుల కంటి వెలుగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే అన్నాభక్తుని 2వ విడత కంటి వెలుగు ప్రారంభం. ఆర్యవైశ్యుల కీర్తిని చాటిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడని మహనీయుడంటూ ఆర్యవైశ్య సంఘం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.